డవరి కాలంలో అంటే ప్రభువురాకడ అతి సమీపంగా ఉన్నటువంటి ఈ దినాలలో జీవము కలిగినటువంటి ప్రభునామాన్ని మనసారా స్థుతించి ఆరాధించి ఘనపరిచే అటువంటి భాగ్యాన్ని మనకు మన కుటుంబాలకు ప్రభు అనుగ్రహించాడు అందుకు ఆయనకు మనము ఎంతైనా రుణస్థులమై ఉన్నాము ఎందుకంటే బయటికి వెళ్ళినటువంటి మనిషి మరలా క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడో రాడో తెలియనటువంటి ఈ అపాయకరమైనటువంటి దినాలలో మనలను మన కుటుంబాలను ఆయన తన సజీవమైనటువంటి రెక్కల నీడలో భద్రపరుస్తూ వచ్చాడు అందుకోసము ఆయనకు మనము ఇచ్చినా కానీ ఆయన రుణాన్ని మనం తెచ్చుకోలేము ఆయన మన నుండి ఏమి కోరుకోవడం లేదు కానీ మన నోట నుండి వస్తున్న ఆ స్తోత్ర బలి మాత్రము ఆయన ఆశిస్తూ ఉన్నాడు హలో మనము మన కుటుంబాలలో కుటుంబ సమేతముగా ఇంటి దగ్గర ప్రార్థనలు చేస్తూ అవసరమైతే ఉపవాసాలుంటూ కన్నీరు కారుస్తూ ఈ ఆత్మీయతలో కొనసాగుతూ ఉంటే అట్టి వారిని మన ప్రభు ఏమంటున్నాడు అంటే నీతిమంతులు అంటాడు నీతిమంతుల్ని ఆయన ఏం చేస్తాడు అని మనం చూస్తే నీతిమంతుల మీద ప్రభు యొక్క కనుదృష్టి నిలుస్తుంది తరువాత నీతిమంతులు ప్రారంభంలో కొద్దిగా ఉన్నప్పటికీ రాను రాను మహాభివృద్ధి చెందుతూ ఉంటారు అందుకోసమే మహారాజు అయినటువంటి సొలోమోను ఒక తెలి ఒక మాటను తెలియచేస్తూ ఉన్నాడు గమనించండి మహారాజు అయినటువంటి సొలోమోను యవన కాలంలో పరమగీతాలు వ్రాశాడు మధ్య వయసులో సామెతలు వ్రాశాడు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ప్రసంగి గ్రంథాన్ని వ్రాశాడు ఈ రీతిగా తన జీవితాన్ని ముగించుకున్నాడు అయితే ఆయన మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు సామెతల గ్రంథాన్ని వ్రాశాడు ఆ సామెతల్లో ఆయన ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే చదువుకుందాము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదవ వాక్యము నీతిమంతులు వర్ధిల్లోట పట్టణమునకు సంతోషకరము గమనించండి ఆయన అన్ని విధాలుగా మహారాజు అయినటువంటి సొలమును పరీక్షించి పరిశీలించి అన్ని కోణాలలో ఆయన ప్రజలను చూసి ఆ మధ్య వయసులో ఆయన చెప్పుస్తున్న మాట నీతిమంతులు వర్ధిలట పట్టణమునకు సంతోషకరము నీతిమంతులే వర్ధిలుతూ ఉంటారు ఆ నీతిమంతులు వర్ధిలుతూ ఉంటే పట్టణము ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలలో కొనసాగుతూ ఉంటుంది హలలుయ్య హలలుయ్యా అయితే ఎవరు వర్ధిల్లరు నీతి అయితే వర్ధిల్లుతారు అని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు మరి వర్దిల్లంది ఎవరు అని మనం ఆలోచన చేస్తే అదే సామెతల గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ అతిక్రమంలోనూ దాచిపెట్టువాడు వర్ధిల్లాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును గమనించండి ఇక్కడ మనము రెండు గ్రూపుల వాళ్ళను చూస్తూ ఉన్నాము ఆ పదకొండవ అధ్యాయము పదవ వాక్యంలోనే నీతిమంతులను చూస్తూ ఉన్నాము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వాక్యంలోనేమో అక్రమాలు చేస్తున్న వారిని చూస్తూ ఉన్నాము అక్రమాలు చేస్తూ వాటిని దాచిపెట్టే వారిని మనం చూస్తూ ఉన్నాం అయితే నీతిమంతులైతే దినదినము దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటారు అయితే అక్రమము చేసేవాళ్ళు అక్రమాన్ని చేసి విడిచిపెడితే ఆశీర్వదించబడతారు కానీ అక్రమముగా ప్రవర్తించి దానిని దాచిపెట్టేవాళ్ళు వర్దిల్లరు దానిని ఒప్పుకొని విడిచిపెడితే తప్పకుండా కనికరము పొందుతాడు ఆయన అనుభవపూర్వకముగా తెలియజేస్తున్న మాటలు ఇవి ఏమైనా సమస్యలుంటేనేమో సమస్యల నుండి విడుదల పొందుతూ ఉన్నారు అదే ప్రజల మధ్యలో చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సొలమున మహారాజు చూస్తూ ఉంటే మరికొంతమంది ఏమో నేరసిల్లిపోతూ ఉన్నారట వారిని చూసినట్లయితే వాళ్ళు నేరసిల్లిపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తూ ప్రజల్ని ఆయన ఏ ప్రజల మధ్య అయితే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడో ఆ ప్రజలను కనుక్కుంటూ ఉంటే వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పే మాటలు ఏమిటంటే అయ్యా ఈ వీళ్ళు అభివృద్ధి చెందట చెందకపోవడానికి గల కారణము అక్రమాలు చేస్తూ ఉన్నారు మాకేమీ తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారయ్యా వీళ్ళ అక్రమము వీళ్ళని పట్టి ఈ రీతిగా పీడిస్తూ ఉన్నది అని తెలియజేస్తా ఉన్నారు సులోమున మహారాజు నీతి మంతులను చూశాడు అవినీతి మంతులను చూస్తూ ఉన్నాడు చూసి నీతి ఈ ఇద్దరిని పరీక్షించి ఈయన చెప్పుస్తున్నమాట నీతి మంతులు వర్దిల్లట పట్టణానికి సంతోషకరము ఇద్దరిని పరీక్షించి చెప్తున్న మాట అనమాట మనం కూడా ఈ లోకంలో మన కళ్ళ ముందు కూడా ఎంతోమంది యథార్థంగా ఆత్మీయతలు కొనసాగుతున్న వాళ్ళని వాళ్ళు వర్దిల్లేటువంటి ఆ అనుభవాలను మనం చూస్తూ ఉంటాం తర్వాత ఇంటిలో ఒక సాక్ష్యము వీధిలో ఒక సాక్ష్యము సంఘములో మరొక సాక్ష్యం కలిగిన వారిని చూస్తూ ఉంటారు ఆయా సందర్భాలలో అలాంటి వారిని కూడా మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క ఆశీర్వాదము ఎలా ఉంటుందో వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా అంతరంగ స్వభావాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు గనుక మనము ప్రతిదినము కూడా హృదయంలో ఏ మచ్చడాగో కలంకమో దాచుకోకుండా పరిపూర్ణంగా ప్రభుని ఆరాధిస్తూ ఉంటే అట్టివారు ఆశీర్వదించబడతా ఉంటారు అభివృద్ధి చెందుతూ ఉంటారు ఇంకా ఏమైనా సమస్యలు వచ్చాయనుకో ఆ సమస్యల నుండి ప్రభు విడిపిస్తాడు బైబిల్ గ్రంథంలో మనము రెండు కుటుంబాలను చూస్తాము ఆ రెండు కుటుంబాలలో ఉన్నటువంటి వ్యత్యాసము వ్యత్యాసం ఎలాంటి వ్యత్యాసం ఉన్నదో మనం తెలుసుకుందాము చదవండి రెండవ సమూహలు గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వాక్యము నేను చదువుస్తూ ఉన్నాను శ్రద్ధగా వినండి సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నది పరిశుద్ధ లేఖనము సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను దావీదు కుటుంబము అంతకంతకు ప్రభలెను అంటే దావీదు కుటుంబం ఏమో అభివృద్ధి చెందుతూ ఉన్నది సౌలు కుటుంబమేమో నేరసిల్లిపోతూ ఉన్నది రెండు కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ అయితే ఈ సౌలు దావీదికి మామ అవుతాడు అయితే ఇస్రాయల ప్రజలు కోరుకున్నట్లుగా ఒక రాజు కావాలి అంటే సమయలు దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నాడు అయ్యా ఇస్రాయేల ప్రజలకి రాజు కావాలని కోరుకుంటూ ఉన్నారు ఒక రాజును మరి మీరు ఏర్పాటు చేస్తారా అని చెప్పి దైవజనుడు సమూహలు ప్రార్థిస్తూ ఉన్నాడు అదే సమయంలో సౌలు తండ్రి అయినటువంటి కీసు యొక్క గాడిదలు ఎటో వెళ్ళిపోయాయి అయితే ఒక ఊరు సమీపంగా వెళ్ళారు ఇక తిరిగి 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 ఇక ఇంటికి వెళ్దాం అనుకుంటున్నటువంటి సమయంలో సౌలు పక్కన ఉన్నటువంటి ఈ పనివాడు ఏమన్నాడు అంటే అయ్యా మనకు కనిపిస్తున్నటువంటి ఈ పట్టణములో అనే ఒక దైవజనుడు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్దాము అతను ఏ మాట చెప్తే ఆ మాట తప్పకుండా జరుగుతుంది హలో లూయ్యా మనం గాడిదలే ఎదగటానికి వచ్చాము కనుక మన దగ్గర డబ్బులు డబ్బులేం లేవు అని చెప్పి సౌలు మాట్లాడతామంటే పనివాడు అంటాడు అయ్యా నా దగ్గర కొంచెం వెండి ఉన్నది ఈ వెండిని మన కొరకు ప్రార్థించినటువంటి దైవజనునికి కానుకగా ఇద్దాము హలో లూయ్యా సరే కానుకగా ఇవ్వడానికి ఉన్నది కదా సరే వెళ్దాం పదా అని చెప్పి ఆ పట్టణంలో ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళగానే దేవుని యొక్క నీ నీయందు ఉన్నది హలో దేవుడు నిన్ను ఇస్రాయేళ్ల ప్రజలకి రాజుగా చేయాలని ఆశిస్తూ వచ్చాడు కనుక నువ్వు ఇస్రాయల ప్రజలకి పన్నెండు గోత్రాలకు రాజుగా నువ్వు రాజ్య పరిపాలన చేయాలి అంటే ఈయన ఏమంటున్నాడు అంటే సము సౌలు ఏమంటున్నాడు అంటే అయ్యా నేనే వాడిని అల్పమైనటువంటి బెన్యామీను గోత్రము మాది ఈ బెన్యామీను గోత్రములో అతి అల్పుడను నేను పెరిగివాడిని ధైర్యము వాడను నేను ఈ ఇస్రాయల ప్రజల్ని ఎలా ప్రభుత్వం చేస్తాను నా వల్ల కాదు అంటే నీ వల్ల కాదు కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు గనక నీ ద్వారా జరిగిస్తాడు ఆ విషయాలు హలో అలూయ్యా అని ఆనాడే ప్రార్థించి అభిషేకించాడు ఆ తర్వాత ఇంటికి వచ్చేసాడు ఐవేదరుడు రాజుగా అభిషేకించిన విషయము తన తండ్రికి చెప్పలేదు తన పిన తండ్రికి చెప్పలేదు తన బంధువులకి చెప్పలేదు తన గ్రామం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పలేదు ఎందుకంటే లోపల పిరికితనం మరలా సమయలు దైవజనుడు వచ్చి ప్రజలందరినీ పిలిచి ఇదిగో మీరు రాజు కావాలని కోరుకుంటున్నారు గనక ఇదిగో ఇతనిని రాజుగా నేను అభిషేకించాను మరొక్కసారి అభిషేకిస్తున్నాను అని చెప్పి ప్రజలందరి ముందు మర మరలా అతన్ని అభిషేకించడం ప్రారంభించాడు హలో అభిషేకించాడు ఆ తరువాత ఇక కొంతమంది అనుకుంటూ ఉన్నారు ఈయన మనల్ని ఎలా పరిపాలన చేస్తాడు అని మరి కొంతమంది అనుకుంటూ ఉన్నారు దైవ చిత్తానుసారంగా నొందినవాడు గనక దేవుడే ఈ కార్యం చేస్తాడు హలో హలోయ మహారాజుగా అభిషేకించబడ్డాడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ దినాలలో ఒక్కసారిగా శత్రువులు వచ్చి అతను ఊళ్ళో లేడు సౌలు ఊళ్ళో లేడు శత్రువులు వచ్చి ఏమంటున్నారో తెలుసా మీరు మాకు బానిసల కాకపోతే మీ కుడుకన్నును మేము ఓడ పెరుగుతాము అని బెదిరించారు ఈ ప్రజలు ఏం చేశారంటే ఒక ఏడు రోజులు మాకు సెలవు ఇవ్వండి అయ్యా మేము ఆలోచించుకొని మీకు ఈ విషయం చెప్తాము అని చెప్పి వెళ్ళి చెప్పారు వాళ్ళు వెళ్ళిపోయారు శత్రువులు ఈ లోపల సౌలు రాజు రానే వచ్చేశాడు వచ్చిన తర్వాత శత్రువులు పట్టణంలోనికి వచ్చి ఈ రీతిగా బెదిరించారు కనుక మనం ఏం చేయాలి ఈ సమయంలో అని సౌలును అడుగుతూ ఉండగానే ఇస్రాయల్ ప్రజలు దేవుని ఆత్మాతన మీదకి బలంగా దిగి వచ్చిందట అలా ఒక ఎద్దును వధించి తునకలుగా చేసి ఇస్రాయలీలో పన్నెండు గోత్రాలుగా పంపిస్తే ఒక్కొక్కరు భయపడిపోయారు మన సైన్యంలో చేరకపోతే మనం ఆ ఎద్దు వలె తునకలమైపోతాము అర్థమైందా తునకలమైపోతాము తునా తునకలమైపోతాము అనే భయముతోటి సైన్యంలో చేరారు ఆ సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్తే యుద్ధంలో జేము పొందుకొని తిరిగి వచ్చారు ఎంత తెలివితో దేవుని జ్ఞానం ఇది ఆ తర్వాత మరొకళ్ళ శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తే అక్కడ కూడా ఆ శత్రువుల మీద కూడా దావి సౌలికి జయము కలిగింది ఇలాగా కొంతకాలం రాజుగా అభిషేకించబడిన తర్వాత కొంతకాలము సౌలికి దేవుని ఆత్మ తోడై ఉండి ఆత్మీయతలో కొనసాగుతూ ఉన్నాడు సమూయలు ప్రవక్తకి దేవుడు దర్శనమిచ్చి చెప్పాడు సమూయల్ ఆ ఏంది ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో అమాలేఖీ లేని ఒక జాతి ఉన్నది కదా ఆ జాతి మీదకి సౌలును సౌల సంఘమును తీసుకొని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళమను యుద్ధానికి వెళ్ళమను యుద్ధంలో అక్కడ అమాలేకీల పట్టణములో ఉన్నటువంటి పురుషులను కానీ స్త్రీలను కానీ బాలురలను కానీ పసి కందులను కానీ గొర్రెలను కానీ మేకలను కానీ ఎద్దులను కానీ వంటలను కానీ గార్ధభొమ్ములను కానీ వేటిని కూడా మిగిల్చకూడదు అన్ని సమూలా నాశనం చేసి రమ్మని చెప్పు సౌలికి చెప్పు ఆ విషయం అంటే సరే ప్రభు అలాగనే ఉదయకాలమే వెళ్ళి ఆ విషయాలు తెలియజేస్తాను ప్రభు అన్నాడు ఇక ఉదయాన్నే వచ్చి రాత్రి దేవుడు ఏం చెప్పాడో దైవజనుడు సమూహలకి ఆ విషయాలే సౌలుకి తెలియజేశాడు వెళ్ళమన్నప్పుడు సరేనని చెప్పి మరలా యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళి అక్కడ అందరినీ సంహరించాడు కానీ క్రొవ్వినటువంటి గొర్రెలను క్రొవ్వినటువంటి ఎద్దులను తర్వాత ఆ అమాలేకుల రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి అగగు అనే రాజును బంధించి ఒక చెరసాలను ఉంచాడు ఆ రాత్రి దేవుడు మరలా సమూయలు దైవజనుడి దగ్గరికి వచ్చి సుశవా నేను చెప్పిన రీతిగా సౌలు చేయలా నేను ఒకటి చెప్తే సౌలు మరొకటి చేశాడు కనుక ఈ విషయంలో సౌలుని రాజుగా అభిషేకించినందుకు నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను హలో ఎందుకంటే మాట వినుటయే శ్రేష్టము బలిలు అర్పించుడు కాదే మాట వినుటయే శ్రేష్టము కానీ మాట వినలేదు కనుక నేను చాలా పశ్చాత్తాపడుతూ ఉన్నాను అనవసరంగా సౌలును రాజునుగా చేశాను రాజుగా చేశాను అని చెప్పి చెప్తా ఉంటే ఆ రాత్రి సమూహేలు ఏడ్చి ఏడ్చి ప్రభు సన్నిధిలో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఉదయ కాలమే బయలుదేరి తెల్లారింది ఉదయ కాలమే బయలుదేరి సౌలు దగ్గరికి వెళ్ళాడు సౌలు దగ్గరికి వెళ్తే సౌలు దగ్గరికి వెళ్ళగానే గొర్రెలు అరుస్తూ ఉన్నాయి ఎద్దులేమో రెంకలు వేస్తూ ఉన్నాయి నువ్వేదైతే చెప్పావో అదే నేను ఖచ్చితంగా చేశానయ్యా నువ్వు చెప్పినట్లుగా నేను చేశాను అంటే నువ్వు నేను చెప్పినట్లుగా నీవు చేస్తుంటే మరో నాకు వినబడుతున్నటువంటి ఆ గొర్రెల అరుపులు ఎక్కడవి ఎడ్ల రంకెలు ఎక్కడవి అంటే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే సమూయేలు మొదటి గ్రంథము పదిహేను అధ్యయ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యంలో చూస్తే గిల్గాలులో నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుడకై జనులు చెప్పి తమగు గొర్రెలలోనో ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూహేలుతో చెప్పాను ఈ రీతిగా చెప్తా ఉన్నాడు గిల్గాలులో నీ దేవుడైన యహోవాకు ఎవరి దేవుడట సమూహాలు దేవుడట వాస్తవంగా సమూహాలకు ఒక్కడే దేవుడా సౌలుకు దేవుడు కాదా ఆత్మీయ గర్వం అంటే ఇది మాట విన్నాడా దైవేజను మాట కానీ దేవుని మాటను కానీ ఈ యొక్క సౌలు మహారాజు విన్నాడా వినలేదు మాట వినలేదు వినకుండా మాటను పక్కన పెట్టేశాడు సమూలు చాలా దుఃఖపడుతూ ఉన్నాడు బహుగా దుఃఖపడుతూ ఉన్నాడు మాట వినకపోయేసరికి దురాత్మ వచ్చేసింది పరిశుద్ధాత్మ పోయింది పరిశుద్ధాత్మ పోయింది దురాత్మ వచ్చేసింది ఇప్పుడు నీతిమంతుడు ఎవడో అవినీతి మంతుడు ఎవడో తెలుసుకోలేకపోతూ ఉన్నాడు సవులు పరిశుద్ధుడు ఎవడో అపరిశుద్ధుడు ఎవడో తెలుసుకోలేకపోతూ ఉన్నాడు సౌలు పవిత్రుడు ఎవడో అపవిత్రుడు ఎవడో తెలుసుకోలేకపోతా ఉన్నాడు సౌలు పరిశుద్ధమైనది ఏదో చెపితమైనది ఏదో తెలుసుకోలేకపోతూ ఉన్నాడు సవులు ఎందుకంటే దురాత్మ పట్టింది కనుక ఈ రీతిగా చేస్తా వచ్చాడు అయితే అక్కడే ఉన్నటువంటి దావీదు అదే దేశంలో ఉన్నటువంటి దావీదేమంటున్నాడు తెలుసా నా కాలం మధ్య నేను యహోవాను స్థుతించేదను నేను బ్రతికి ఉన్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించేదను దావీది అంటున్నమాట యమనస్తుడు అయినటువంటి దావీది అంటున్నమాట నా బ్రతుకు కాలం అంతా కూడా నేను యహోవాను కీర్తిస్తాను స్థుతిస్తాను నీతిమంతుడు ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడు నీతిమంతుడు అవినీతిమంతుడై అలాగ మాట్లాడుతూ ఉన్నాడు గనుక ఎన్ని సంవత్సరాలైనా మన ఆత్మీయ జీవితము ఎన్ని సంవత్సరాలైనా సంవత్సరాలు పెరుగుతూ ఉండగా సంవత్సరాలు సీనియర్టీ వస్తూ ఉండగా మన యొక్క ఆత్మీయ జీవితము మెరుగుపడాలి హాలూయ్యా మనల్ని చూసిన అనేకులు వీళ్ళు చాలా ఆత్మీయతలో చాలా అనుభవం కలిగిన వాళ్ళు అనుకుంటాను మాట్లాడితే పరిశుద్ధమైన మాటలు మాట్లాడతారు పరిశుద్ధమైన మార్గంలో ఎలా జీవించాలో ఆ మార్గ ఆ విషయాలన్నీ తెలియజేస్తారు చేస్తే ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయాలి అనే ఆ అనుభవంలోనికి మనం నడిపించబడాలి సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి హలలుయలలుయలుయా సౌలులో మొట్టమొదటిగా ఏమున్నది ఆత్మీయ గర్వం ఉన్నది రెండవదిగా చూసినట్లయితే సౌలులో విషపు సూపు ఉన్నదట విషపు సూపు చదవండి ఉపధ్య గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వాక్యంలో నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు వాక్యం తెలియజేస్తావు నిన్ను చూడ్డానికి వచ్చాను నువ్వు బొత్తిగా చెడిపోయి ఉన్నావు పూర్తిగా చెడిపోయి ఉన్నావు మొదటి సంయులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో చూస్తే నాట నుండి దా సవులు దావీదు మీద విసపు చూపు నిలిపెను ఎప్పటి నుండి ఆ దినాలలో ఒకరోజు దావీదు యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు యుద్ధ భూమిలోనికి వెళ్తే పిలిస్తీలందరూ కూడా లైన్ల లైన్లుగా ఉన్నారు ఈ ఇస్రాయేలీలు ఉన్నారు పిలిస్తీలు ఉన్నారు అటు ప్రక్కేమో ఇస్రాయేలీలు ఉన్నారు ఇటు ప్రక్కేమో పిలిస్తీలు ఉన్నారు అయితే పిలిస్తీన్లో ఒకడు వచ్చి అనేవాడు వచ్చి ఏమంటున్నాడు అంటే మీలో ఒకడు వచ్చి నన్ను జయించండి నన్ను జయిస్తే మేము మీకు దాసులం అవుతాము లేదా మేము మిమ్మల్ని జయించామనుకో మీరు మాకు దాసులు అవ్వాలి అని ప్రతిరోజు వచ్చి సవాల్ విసిరి వెళ్ళిపోతూ ఉన్నాడు వాడిని వాడిని చూస్తే ఆరుమూరల జానుడు ఉన్నాడు దాదాపుగా వాడిని చూసి అందరూ భయపడిపోతూ ఉన్నారు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం నేర్చిన వాడు యుద్ధం ఎలా చేయాలో వాడికి తెలుసు తర్వాత చాలా ఎత్తున్నాడు ఐటున్నాడు ఉన్నాడు చుట్టానికి భయంకరంగా ఉన్నాడు భయపడిపోతూ ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు అందరూ భయపడతా ఉంటే దావిదంటాడు సున్నతలే నీ పిలుస్తుడి అంత యుద్ధం నేను కాదు చేసేది నా పక్షాన ఎవరు చేస్తారు యుద్ధం దేవుడు చేస్తాడు హలో యుద్ధము నాది కాదు యహోవాది అని యుద్ధ భూమిలోనికి వెళ్ళి ఆ గొల్లెత్తును పడగొట్టాడు స్త్రీలందరూ ఏమంటున్నారు అంటే దావీదికి సౌలుకి వేల కొలది దావీదికి పదివేల కొలదియు స్లు అని చెప్పి పాటలు పాడుతూ ఉన్నారు అప్పుడు దాకా దావీదిని మెచ్చుకున్నాడు ఎవరు సౌలు నువ్వు ఎవరు చేయలేని పని నువ్వు చేసావరా చాలా ధైర్యవంతుడు నువ్వు అలాంటి వాడు వాడు చాలా సంతోషం అని చెప్పి దావీదిని మెచ్చుకున్నాడు ఎప్పుడైతే ప్రజలు దావీదికి పదివేలు సౌలుకి వేల కులది పాడుతూ వచ్చారో అప్పటి నుండి విషపు చూపు చూడటం ప్రారంభించాడట గతంలోనేమో హృదయమంతా తేడతల్లగా ఉన్నది మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు సౌలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది దేవుని ఆత్మ వెళ్ళిపోయింది అక్కడ నుండి దురాత్మ వచ్చేసింది ఇప్పుడు అరికాలు మొదలుకొని తల వరకు కూడా చెడిపోయి ఉన్నవాడుగా ఉన్నాడు అదే పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వాక్యములో దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అతనికి తోడుగా ఉండేను అలా సౌలేం చేస్తున్నాడు విషపు చూపు వస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు దావీ ఎలాగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉండగా యహోవాతనికి తోడుగా ఉండేను దేవుని బిడ్డలు ఎలా ఉండాలి సుబుద్ధి కలిగి ఉండాలి సుబుద్ధి మంచి బుద్ధి మంచి బుద్ధి కలిగి జీవించాలి ఒకవేళ ఎవరైనా విషపు చూపు చూస్తూ ఉన్నా దేవునికి అప్పగించి అలాగ ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడే వారి పక్షాన న్యాయం చేస్తాడు హలో దావీదు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు సౌల్యము దిగిపోతా ఉన్నాడు ఎందుకంటే ఆత్మ సంబంధంగా ఎదిగి శరీరకంగా పడిపోతూ ఉన్నాడు సౌలు శారీరకంగా ఎదిగాడు పదిహేడు సంవత్సరాలు అప్పటి నుండి ఆత్మ సంబంధంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యవనస్తుడైనటువంటి దావీదు కనుకనే దావీదికి దేవుడు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు ఈ దినాలలో దేవుడు మనకు తోడై ఉండి నడిపించాలి అంటే మన బుద్ధి ఎలా ఉండాలి సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి మంచి బుద్ధి కలిగి ఉండాలి ఎలాంటి పరిస్థితులైనా సరే మనల్ని మనం దేవునికి అప్పగించుకొని దేవుడే చూసుకుంటాడు మనుషులు కాదు దేవుడే చూసుకుంటాడని దేవునికి అప్పగించి ఆత్మీయలు కొనసాగితే మనం చేస్తున్న ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చేతి పనులే కానీ వ్యవసాయమే కానీ ప్రతి దానిలో యహోవాతనికి తోడై ఉండి నడిపిస్తాడు అలా లూ సౌలికి దావీదికి ఒక్కడే దైవజనుడు ఆయన పేరు సమూహేలు సముయోలు చెప్పిన రీతిగా కొనసాగినంత కాలము సౌలుకు దేవుని ఆత్మ తోడుగా ఉన్నది అయితే ఎప్పుడైతే ఆ మాటను అతిక్రమించాడో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది అయ్యా నీ ఆజ్ఞానుసారంగా నన్ను కొనసాగింపచ్చేయి నీ మార్గంలో నన్ను నడిపించు అని చెప్పి తన్ను తాను అప్పగించుకున్నాడు దావీదు కనుకనే దేవుడు దావీదుకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు హలో సౌలకి దావీదు ఒక కొడుకు వయసు చూడండి చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఏమో ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉన్నాడు పెద్దోడేమో శారీరకంగా పడిపోతూ ఉన్నాడు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు సౌలు దేవుని బుద్ధి దేవుని యొక్క ఆత్మానుసారంగా కొనసాగాలని ఆలోచన చేసి తను తాను దేవునికి అప్పగించుకున్నాడు దావీదు అలా కుటుంబాలలో ఆశీర్వాదం శరీరానికి ఆరోగ్యం ముఖం నిండా నవ్వు కనిపించాలి దేవుని బిడలకు ఉండాల్సిన లక్షణాలు ఇవి ఈ రీతిగా మన జీవితాలలో కొనసాగాలి అంటే ఖచ్చితంగా దావీదు వలె మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాము అలెలుయ్య అహలెలుయ్య అహలేలుయ కనుక ప్రియ దేవుని బిడలారా ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నటువంటి అందరము కూడా ఏది మంచిది ఏది చెడు మంచిదేది చెడు ఏది అనేది మనకు తెలుసు మనకు జ్ఞానం ఉన్నది కనుక మనకు తెలుస్తుంది దానికి చదువు అవసరం లేదు విద్యా బోధన అవసరం లేదు దానికి మనకు తెలివితేటల్లో దేవుడు ఇచ్చాడు కనుక బుర్రలో పెట్టాడు గనుక మనకు అర్థమవుతుంది ఏది చేయాలో ఏది చేయకూడదు ఏది తినాలో ఏది తినకూడదు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఎక్కడ తిరుగుబాటు చేయాలో ఎక్కడ చేయకూడదు ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చాడు కనుక వాటిని అనుసరించి మనం అతి జాగ్రత్తగా ఈ ఆత్మీయతల ఆత్మీయ జీవితంలో కొనసాగితే దేవుని ఆశీర్వాదము మన సొంతం చేస్తాడు ప్రభు హలో ఒక యవనస్తుడు నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు అతడు నిరుద్యోగిగా ఏ పని లేక రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు పొద్దుగులో స్నేహితులు నేర్చుకొని ఒక పది మందిని తిరుగుతూ ఉంటాడు ఊరంతా తిరుగుతాడు సిరి సిటీ మొత్తం తిరుగుతూ ఉంటాడు టయానికి వస్తాడు భోజనం తింటాడు వెళ్తాడు మరలా నైట్ ఎప్పుడో పన్నెండు ఒంటి గంటకు వస్తాడు భోజనం చేస్తాడు పండుకుంటాడు ఉదయ కాలమే టీ టిఫిన్ చేస్తాడు మరలా బయలుదేరతాడు వేటకి ఇలాగా తను పదిహేడు ఇరవై ఏడు సంవత్సరాల వయసు వరకు వచ్చేసింది వివాహం చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆశించి మా వాడికి వివాహం చేయాలనుకుంటున్నాము ఎవరినైనా ఒక పాపను చూసి పెట్టండి వివాహం చేస్తామంటే ఏం చేస్తాడు మీ వాడు అంటే మా వాడు ఏం చేస్తాడండి తినటం తిరగటం పండటం ఇది మా వాడు చేసే ఉద్యోగం అలాంటి వాడికి పిల్లని ఎవరిస్తారు అయ్యా ఒక ఇంజనీరింగో ఒక డాక్టరో లేకపోతే ఒక టీచరో ఒక యాక్టరో ఏదో ఒకటి అయి ఉంటే కనీసం నెలకు ఒక పది వే పదివేల రూపాయలైనా సంపాదించాలి కదా భార్య ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి ఆ తను బ్రతకాలి ఆ అమ్మాయి బ్రతకాలి కదా ఈ రోజుల్లో కనీసం ఒక పదివేల రూపాయల శాలరీ ఉండాలి ఇలాగ తిని తిరిగేవాడికి ఎవరిస్తారయ్యా పిల్లని అని అంటా ఉంటే బాగా ఏడుస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఎందుకంటే వివాహ వయసు దాటిపోతా ఉన్నదనమాట ఆ సమయంలో దైవశావకుల దగ్గరకు వచ్చి అయ్యా మా వాడి కొరకు ప్రార్థన చేయండి అయ్యా మా వాడికి ఒక వివాహం చేయాలని ఆశిస్తూ ఉన్నాము కానీ ఎవరు కూడా పిల్లని ఇవ్వటం లేదు ఎందుకు ఇస్తారు ఎవరు ఇవ్వట్ల ప్రార్థన చేయండి అంటే మే వాడిని పిల్లసగరండి ప్రార్థన చేద్దామని చెప్పి దైవశావకులు చెప్పారు రే పాస్టాగారు రమ్మన్నారు రా మరి ఏమన్నా సంబంధం చేశాడో ఏమో పాస్ట్గా రమ్మంటా రారా అని చెప్పి కుమారుణ్ణి తీసుకొని వచ్చారు తల్లిదండ్రులు నీకు వివాహం జరగాలి అన్నా పిల్లలు పుట్టాలి అన్నా నీ కుటుంబము ఒక కుటుంబముగా ఏర్పాటు కావాలి అన్నా నేను చెప్పినట్లే చేస్తే తప్పకుండా దేవుడికి సహాయం చేస్తాడు అని చెప్పినప్పుడు ఏందో చెప్పండి అయ్యా చేస్తాను అన్నాడు యవనస్తుడు ఆ ఏం లేదు తిరుగుడు మానేసే మొట్టమొదటిగా తిరుగుడు మానేసే తిరుగుడు మానేసి ఆరాధనకు రావడం ప్రారంభించింది తల్లిదండ్రులు చక్కగా భక్తిగా ప్రార్థనకు వస్తున్నారు కదా మీరు కూడా అలాగా నువ్వు కూడా అలాగా ప్రార్థనకు వచ్చేసి దేవుడు ఏదో ఒక జాబ్ ఇస్తాడు నీకు ఆ తర్వాత జాబ్ని చూసి ఎవరో ఒకళ్ళ ఇస్తారు అని చెప్పినప్పుడు ఆ ఇది చాలా బాగున్నది అని చెప్పి తిరుగుడు పనిచేసి స్నేహితులందరినీ కూడా పక్కన పెట్టేసి గారు చెప్పినట్లుగా మందిరానికి వస్తూ ఉన్నాడు ఒక సంవత్సరం పాటుగా మందిరానికి వస్తూ ఉన్నాడు జాబ్ కూడా వచ్చేసింది ఆ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఏం కాదు ఒక చిన్న జాబ్ వచ్చేసింది బ్యాంకులో అటెండర్ అటెండర్ పోస్ట్గా అది కాంట్రాక్ట్ బేసిక్ మీద ఒక జాబ్ వచ్చేసింది నెలకి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు నెలకు తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నారు జాబ్ వచ్చేసింది ఏసీ రూమ్లో చేస్తూ ఉన్నాడు జాబు చక్కగా ఆదివారం ఆరాధనకి వెళ్తాడు సాయంత్రం ఐదు గంటలకి క్లోజ్ అవుద్ది కదా బ్యాంకు ఇక ఎక్కడైనా కుడికలు ఉంటే కుడికలు భక్తిగా కుడికలకు వెళ్తూ ఉన్నాడు జీవితం మారిపోయింది ఆ తిరుగుడు మారిపోయింది తల్లిదండ్రులకే ఎక్కడ లేని ఆనందం కలుగుతూ ఉన్నదండి మా వాడు మారాడు మారిన తర్వాత దేవుడు మా వాడికి చక్కటి జాబునిచ్చాడు హలో అలూయ్యా ఇప్పుడు మా వాడికి వివాహం చేయాలని చెప్పి ఆ పెళ్ళిళ్ళ పేరయ్యకి తెలియజేస్తే తెల్లారే సంబంధం తెచ్చాడు పెళ్ళిళ్ళ పేరయ్య తెల్లారే తెచ్చాడు సంబంధం బ్యాంకు ఉద్యోగి అవునా బ్యాంకు ఉద్యోగి కనుక సంబంధం వచ్చేసింది తెల్లారే వివాహం చేసేసారు మొత్తానికి రెండు సంవత్సరాలకి కుమారుడు పుట్టాడు జీవితం బాగా ఉన్నది సంతోషంగా మూడు పూలు గట్టిగా చెప్పాలి మూడు పూలు ఆరు కాయలు అన్నట్లుగా కుటుంబం నడుస్తూ ఉన్నది ఏ చింతా చీకు లేదు కుటుంబంలో హాయిగా ఈ భార్యాభర్తలు కుమారుడితో హాయిగా ఆత్మీయలు కొనసాగుతా ఉన్నారు అయ్యా మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతి స్తోత్రాలు అని చెప్పి ఈ అబ్బాయి తల్లిదండ్రులు దేవుడినామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు ఇప్పటికీ ఈ అబ్బాయి ప్రభు నమ్ముకొని ఎంతకాలమైందో తెలుసా మూడు అయింది మూడు అయింది బాగా నడుస్తూ ఉన్నాడు ఆత్మీయతలు పలానా వాళ్ళ పిల్లోడు ఎవరి పిల్లోడు అంటే పలానా వాళ్ళ పిల్లోడు ఆహా ఎంత బాగా పరిచయం చేస్తున్నాడు ఏంది పిల్లవాడు యొక్క స్టైల్ మారిపోయింది ఈ పిల్లవాడు నడక మారిపోయింది ఈ పిల్లవాడు ప్రవర్తన మారిపోయింది ఈ పిల్లవాడు మాట మారిపోయింది ఏం చేస్తున్నాడు ఆ పిల్లవాడు అంటే బ్యాంకులో జాబు మాట మారింది నడక మారింది ప్రవర్తన మారింది రంగు మారింది ఎందుకంటే ఏసీ రూమ్ కదా రంగు కూడా మారింది వివాహమైంది చాలా బాగా ఉన్నారు ఉంటే అట్లా ఉండాలి అని అనుకుంటా ఉన్నారు అందరూ కూడా మూడు సంవత్సరాలు భక్తి చేయటం మూడు సంవత్సరాలు దాటింది దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు ఒక భార్యని ఇచ్చాడు ఒకళ్ళని ఒక ఇద్దరిస్తారా ఏంటి ఒక భార్యని ఇచ్చాడు ఒక ఇచ్చాడు ఏమండి ఇంకా నాకేం కొద్దువా నన్ను బహుగా ఆశీర్వదించాడు దేవుడు అని చెప్పి మనసులో గర్వించాడట గర్వించిన మరుక్షణమే రానే వచ్చేసింది యుగ సంబంధమైన దూత ఏందది సాతాన్ ఎంటనే వచ్చేసింది హృదయంలో తిష్ట వేసుకున్నది ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి ఆ ఏం వెళ్తావులే వారం అంతా డ్యూటీ చేసావు కదా కొంచెం రెస్ట్ తీసుకో మరలా ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాలి నువ్వు రేపు సోమవారం ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాలి అది చెప్తా ఉన్నది హృదయంలో ఉండి ఏం వెళ్తావులే రెస్ట్ తీసుకో వారానికి ఒక్కరోజే కదా నీకు రెస్ట్ వచ్చేది రెస్ట్ తీసుకో ఆ నిజమే కదా రెస్ట్ తీసుకు ఈ వారం వచ్చే వారం వెళ్దాంలే వచ్చే వారం ఏదో ఒక సమస్య అలాగా మందిరానికి క్రమం క్రమంగా దూరం అయిపోయాడు మందిరానికి దూరం అవుతా ఉండగా పాత స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళు అవుతా ఉన్నారు మందిరానికి దూరం అయ్యాడు పాత పాత స్నేహితులు అయ్యారు ఇప్పుడు వరే సినిమాకి వెళ్దాం రామ్ వరే ఫంక్షన్కి వెళ్దాం రామ్ ఫంక్షన్లో మంచి బీరు బ్రాందీ పార్టీ ఉన్నది అబ్బాయి నేను తాగకూడదురా నేను తాగకూడదు యేసు ప్రభు నమ్ముకున్నా నేను నేను తాగకూడదు యేసు ప్రభు మతంలోకి దిగాను యేసు ప్రభు మతంలోకి దిగా నేను తాగకూడదురా మతం లేదు గీతం లేదురా ఏం మేము దేవుని నమ్ముకున్న వాళ్ళం కదా ఏం క్రిస్టియన్స్మే మేము తాగట్లేదా ఏం కాదు రారా కొంచెం తీసుకోలే గ్లాస్ అంతా అవసరం లేదు సగం తీసుకో ఏం కాదు కొంచెం పుచ్చుకో కొంచెం ఏమొద్ది ఏం కాదు గ్లాస్ అంతా తాగితే పాపం కానీ సగం తాగితే పాపం ఏమి ఉండదు సగం తాగు అవును అట్లాగనా తాగా కొంచెం రుసు చూశాడు రుసు చూడగానే మైండ్కి ఎక్కింది ఆహా ఎంత టేస్ట్ ఉన్నది ఇంకో గ్లాస్ తాగుదాంలే మత్తుడు అయిపోయాడు ఇలాగా తాగిపోతయిపోయాడండి తాగిపోతయిపోయాడు భార్యను అమ్మ కుట్టుడు కొడతా ఉన్నాడు ఈ పాప అత్తమామలకి కబురు పంపించింది మీ అబ్బాయి ఎలాగ తాగుతూ ఉన్నాడు మందిరానికి రావట్లేదు లేదు తాగుతున్నాడు భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పా పాత స్నేహితులట వాళ్ళందరూ ఇంటికి వస్తున్నారు ఈ కొంపకొచ్చి ఈ కొంపను కొల్లేరు చేస్తూ ఉన్నారయ్యా ఒక్కసారి మీరు రాండి అత్తగారిని తీసుకొని ఒకసారి వచ్చి మీ అబ్బాయిని గద్దించండి అంటే వాళ్ళు వచ్చారు పిల్లల్ని ఆ కొడుకును గద్దించాల్సిన రీతిగా గద్దించారు వెళ్ళిపోయారు అయినా మానలేదు అలాగనే త్రాగుతూ ఉన్నాడు రెండవసారి ఈ అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించాడు అంటే ఆ అబ్బాయి అత్త మామను పిలిపించాడు పిలిపించింది ఆమె వాళ్ళు వచ్చి అనేక రకాలుగా గద్దించారు బుద్ధి చెప్పారు వెళ్ళిపోయారు అయినా మానలేదు అలాగనే జీవిస్తూ వచ్చాడు ఇక ప్రవర్తన మారలే ప్రవర్తన అంతా తాగుడుకు బానిస అయిపోయింది చెడు అలవాట్లు చెడు స్నేహాలు చెడు తాగుడు ఇలాగ ఉండడం వల్ల బ్యాంకు జాబు పోయింది బ్యాంకు జాబ్ పోయింది ఇక నేను ఎందుకుంటా నీ దగ్గర అని చెప్పి భార్య వెళ్ళిపోయింది బజారు పాలైపోయాడు మూడు సంవత్సరాల తర్వాత బజారు పాలయ్యాడు గతంలో ఉన్న స్థితి కంటే మహాఘోరమైంది కడపట స్థితి భార్య వెళ్ళిపోయింది ఉద్యోగం పోయింది అవమానం నిందలు ఇరుకులు ఇబ్బందులు అతనే చుట్టుకొని ఉన్నాయి బ్రతకడం కంటే సావ్య మేలు అన్నట్లుగా తన జీవితం కొనసాగించుకుంటూ ఉన్నా ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అంటే ఆత్మ సంబంధంగా ఎదిగి శారీరకంగా పడిపోయాడు గనుక పరిస్థితి అలాగ వచ్చేసింది అలాగే ఆ పిల్లవాడి పరిస్థితి అలాగనే సౌలు పరిస్థితి కూడా అలాగనే ఉంది ఆత్మ సంబంధంగా ఎదిగాడు శారీరకంగా పడిపోయాడు పడిపోయాడు దురాత్మ వచ్చేసింది సౌలులో ఆత్మీయ గర్వం ప్రారంభమైంది సౌలులో ఉన్నటువంటి చెడు లక్షణాలు ఆత్మీయ గర్వము తర్వాత విషపు సూపు అతనిలోని ప్రవేశించాయి మూడవదిగా మనం చూసినట్లయితే సౌలులో పగ సాధించే గుణం వచ్చేసిందట పగ సాధించే గుణం చదవండి మొదటి సమయోలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వాక్యం నేను చదువుతున్నాను వినండి దావీదు ఎన్గేదు అరణ్యములో ఉన్నాడని అతనికి వర్తమానము వచ్చాను గమనించండి ప్రియా దేవుని బిడ్డారా ఎక్కడున్నాడు దావీదు ఎన్గేది అరణ్యములో ఉన్నాడని వర్తమానం వచ్చేసింది వెంటనే సౌలు ఏం చేశాడంటే పగ సాధించాలి అంటే దావీదును చంపాలి ఏదో రకంగా దావీదును సంపేసేయాలి అంతే ఉండడానికి వీలు లేదు అనే ఆలోచనతో ఎన్గేది అరణ్యంలో శిలాపర్వతం అనే ఒక పర్వతం ఉన్నదట ఆ పర్వతం మీద ఉన్నాడని తన సైన్యాన్ని తీసుకొని అడవికి వెళ్ళాడు మహారాజా సావులో అని కాకవేసేసరికి ఈ స్వరం లాగా ఉన్నదే స్వరం లాగా ఉన్నదే అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఆ శిలాపర్వతం మీద కనిపిస్తూ ఉన్నాడు దావీదు ఒరే నిన్ను చంపడానికి వచ్చానురా నువ్వు చిక్కకుండా పోయావు అంటే నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కానీ నిన్ను నా చేతికి దేవుడు అప్పగించాడు అంటే నన్ను నీ చేతికి దేవుడు అప్పగించడం ఏంటి ఎక్కడో దూరంలో ఉన్నావు నేనేమో ఇక్కడ ఉన్నాను అంటే లేదు మామ నిన్ను సం నువ్వు నన్ను చంపాలని వచ్చావు గత రాత్రి దేవుడు నా చేతికి నిన్ను అప్పగించాడు నీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోమన్నాడు దేవుడు కానీ అహోవా చేత అభిషేకమునందినవాడు అని చెప్పి నేను నిన్ను చంపలేకపోయాను అంటూ ఉన్నాడు దావీదు నీ నీవు నీ చేతికి నన్ను అప్పగించాడని అంటానికి రుజువేమైనా ఉన్నదా అంటే ఇదిగో వస్త్రం నీ వస్త్రం కోసాను చూసుకో నీ వస్త్రాన్ని మా ఇది నీ వస్త్రమా కాదా చూసుకో అంటే చూస్తే అతను వస్త్రమే అయ్యో నా కుమారుడా దావీదు నువ్వు నాకంటే నీతిమంతుడవు దేవుడు ఖచ్చితంగా ఒకరొక రోజున ఈ రాజ్యాన్ని నీసేదిగా అప్పగిస్తాడు హలో మొదటి సమయాలు ఇరవై నాలుగు పన్నెండులో దావిదంటూ ఉన్నాడు నీకును నాకును మధ్య యహోవా న్యాయము తీర్చును మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి సమయం దొరికిందే అని చెప్పి నోటుకు వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు అర్థమైందా ఏది ఏమైనా ప్రార్థన చేయాలి ఆ సమయం కొరకు ఎదురు చూడాలి మనం నిజంగా నీతిమంతులమై ఉంటే మన పక్షాన యుద్ధం చేయవాడు ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు తప్పకుండా న్యాయం చేస్తాడు మనం నీతిమంతులమైతే తప్పకుండా న్యాయం చేస్తాడు పగ సాధించే ఆ గుణము సౌలులో ఉన్నట్లుగా మనలో లేకుండా మంచి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్న వాళ్ళము అయితే మనపక్షాన దేవుడు వ్యాధ్యం ఆడతాడు న్యాయము తీరుస్తాడు కనుక మనము అలాగా దేవునికి అప్పగించుకోవాలి సౌలు అలా చేయట్లేదు సౌలు క్రియాపూర్వకంగా దావీదు ఎప్పుడు దొరుకుతాడా ఒంటరిగా వెంటనే చేసేయాలి ఒకసారి కట్టెలు కొట్టుకోవడానికి ఆ మనిషి మగ మనిషి అడవికి వెళ్ళాడట కట్టెల మోపు నెత్తి మీదకి ఎత్తుకున్నాడు అడవి కుక్కలు ఉంటాయి అడవి కుక్క పిల్లలు బబౌ భబౌ భబౌ అని చెప్పి ఆ మనిషిని చూసి భయపడి అరుస్తూ ఉన్నాయి అరుస్తూ ఉంటే ఇక నెత్తిమీదకి ఎత్తాం కదా కట్టెల మోపు ఇక వాటి దారిన అయ్యిపోతాయిలే అని చెప్పి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ కుక్క పిల్ల ఒక కుక్క అడవి కుక్క వచ్చి కాళ్ళను అలాగా కండ పట్టేసింది మోకాలుకి ఒక జానడి క్రింద కండ పట్టేసింది ఇట్లా పట్టేసింది రక్తం కారుతా ఉన్నది ఇక కట్టెల మోపు దించకుండా అలాగనే మోసుకుండి మోసుకుని ఇంటికి వచ్చాడు రక్తం చాలా పోయిందండి ఇంటికి వచ్చిన తర్వాత కట్టేశాడు ఆ తర్వాత మరలా కొన్ని రోజుల తర్వాత మరలా అడవికి వెళ్ళి ఆ పిల్లలు నన్ను కరుస్తాయా వాటంతు చూస్తానని చెప్పి పుండు తగ్గిన తర్వాత మరలా అడవికి వెళ్ళాడు ఆ కుక్క పిల్లలు ఎక్కడైతే అరవటం ప్రారంభించాయి అదే స్థలానికి వెళ్ళి ఆ కుక్క పిల్లలు ఎదుగుతూ ఉన్నాడు ఎక్కడున్నాయా కుక్కలు ఎక్కడున్నాయా పిల్లలు అని చెప్పి ఎదుగుతూ ఉన్నాడు ఎదుగుతూ ఉంటే కనిపించాయి కుక్క పిల్లలు కనిపించాయి ఇక వీటిని పట్టి సంపాలని చెప్పి ఒక మంచి కర్రోటు పట్టుకొని ఒక్కొక్క దాన్ని అలాగ మెడ మీద వేస్తూ ఉంటే పడిపోతూ ఉన్నాయి పెద్ద కేక వేస్తూ ఉన్నాయి దాదాపు ఏడెనిమిది పిల్లలు ఉన్నాయి అడవి కుక్కలు ఊళ్ళో కుక్కలు కదా అవి అడవి కుక్కలు చాలా బలంగా ఉంటాయి పెద్దగా అరుస్తూ ఉంటాయి పెద్దగా కేకలు వేస్తూ ఉంటే తల్లి కుక్కలు ఉంటాయి కదా అవి ఏందో నా బిడ్డలకి ఏదో అపకారం జరుగుతూ ఉన్నదని చెప్పి దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు కుక్కలు పరుగు పరుగున పరుగు పరుగున వచ్చేసాయండి వచ్చేసేసరికి అప్పటికే రెండు మూడు చచ్చిపోయాయి కుక్క పిల్లలు ఇక ఈ కుక్కలకి వచ్చిందండి రోసం ఏరా మా పిల్లలను చంపుతావా అని చెప్పి ఒక్కసారిగా వాడు మీద పడి వాణ్ణి చీల్చి చెండాడి మాంసాన్ని తినేసేసాడు ఈ వ్యక్తికి నేను చెప్పేది ఏమిటంటే ఈ వ్యక్తికి కరిసింది ఏదో కరిసింది వచ్చాడు ఇంటికి వచ్చాడు బాగు చేయించుకున్నాడు దాని మీద ఎందుకంటే పగ వాటి మీద ఎందుకు పగ పట్టాలి అడవి కుక్కలంటే మామూలు జాతి అవి పగ సాధించాలని వెళ్ళాడు కానీ కోల్పోయాడు ప్రాణాన్ని కోల్పోయాడు దైవజనుడు చెప్తా ఉన్నాడు చదవండి యోహాను సువర్తమానము యోహాను సువర్తమానము ఐదవ అధ్యాయము పద్నాలుగో వాక్యం చదవండి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇకను పాపము చేయుకము హలలుయ్యా పగ సాధించే మనసు ఉండకూడదు ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలి అంటే పగ సాధించే మనసు ఏ ఒక్కరిలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల్లో ఉండకూడదు హలలుయ్యా సౌరులో ఉన్నటువంటి చెడుల రక్షణలు ఒకటి ఆత్మీయ గర్వం రెండు విషపు సూపు మూడు పగ సాధించే గుణం ఇక నాలుగోది చెప్పి ముగిస్తాం నాలుగోది ఏందంటే సౌలులో సౌలులో కపటంగా ప్రవర్తించే ఆ ప్రవర్తన ఉన్నదట కపటంగా ప్రవర్తిస్తా బై బయట వాళ్ళకి ఎవ్వరికి ఏం అర్థం కాకుండా కపటముగా మాట్లాడటము కపటంగా చూడటము ఇతనిలో ఈ లక్షణాలు ఉన్నాయట చదవండి మొదటి సమయోలు గ్రంథము పద్దెనిమిది ఇరవై ఐదు సౌలు పిలిస్తూల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓరమి కోరక వారి శత్రువుల మీద పగ తీర్చుకునవలనని పిలిస్తూ ఇలా నూరు ముందోళ్ళు కోరుసున్నాడని దావీది దోష్ చెప్పాడు నేను హలో పిలిస్తీల మధ్యలోనికి వెళ్ళి వంద ముందోళ్ళు తీసుకుని రా నా కుమార్తె అయినటువంటి మీ కాలును నా రెండవ కుమార్తె అయినటువంటి మీకాలను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు అని చెప్పి సంతోషంగా తన వారిని తీసుకొని వెళ్ళాడండి పిలిస్తీల మధ్యలోనికి వెళ్ళి అక్కడ రెండు వందల మంది పిలిస్తీల్ని చంపేసి ఆ చెప్పులు తీసుకుని వచ్చాడు వచ్చి లెక్క అప్పగించాడు ఇదిగో మామ నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే తీసుకొచ్చాను తీసుకొచ్చాను భయం కలిగింది సౌలికి ఇదేందిరా బాబు నేను చేయలేని పని వీడు చేస్తా ఉన్నాడు దావీదు క్షణాలలో ఎంతటి పనైనా చేయగలుగుతున్నాడు అంటే దేవుని కృప తోడుగా ఉన్నదని మరి సౌలు ఎందుకు అలాగా నేరసిల్లిపోతున్నాడు అంటే మనకు అర్థమవుతుంది సౌలులో దురాత్మ ఉన్నది కాబట్టి అని ఈ విషయాలను మనం గమనిస్తూ ఉన్నాము కనుక సౌలు వలె కాక దావీదు వలె మనం ప్రవర్తించాలి హలోయ సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబకులకును బహుకాలము యుద్ధము జరగక దావీదు కుటుంబం అంత అంతకంతకు ప్రబలను సౌలు కుటుంబం అంతకంతకు నేరశల్యను కారణం ఏమిటి అంటే దావీదులో ఉన్న లక్షణాలు సౌలులో ఉన్నటువంటి లక్షణాలను మనం తెలుసుకున్నాము ఇప్పుడు మనం దావీదు వలె జీవించాలా సౌలు వలె జీవించాలా దావీదు వలె మనం ప్రవర్తించాలి దావీదు వలె మనం జీవించాలి దావీదు మనిషి కలిగి మనం జీవిస్తే తప్పకుండా శాంతి సమాధానం నెమ్మది నలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు హలో కీర్తనల గ్రంథము నూట తొమ్మిది ఏడు ఎనిమిది వాక్యాలు చదవండి వాడు విమర్శలోనికి తేబడినప్పుడు తీర్పు దోషి అని గాక వాని ప్రార్థన పాపమొగునుగాక వాని జీవిత దినములో కొద్ది వగునుగాక వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అహలే అల్లుయ్యా చూడండి సౌలు యొక్క జీవితం ఏమైపోయింది నాశనం అయిపోయింది తర్వాత సౌలు జీవితకాలం ఏమైంది తగ్గుతూ వచ్చేసింది తగ్గుతూ వచ్చేసింది ఆ తర్వాత చివరిలో చూసినట్లయితే సౌలు యొక్క రాజ్య పరిపాలన ఎవరికి పోయింది దావీదికి వచ్చేసింది వాణి ఉద్యోగము వేరొకడు గాక సౌలు యొక్క రాజ్యము దావీది మీదకి దావీదికి వచ్చేసింది అక్షరాల ఈ వాక్యము సౌలు జీవితంలో నెరవేర్చబడింది నేను చెప్పేది ఏమిటంటే మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడుడు మనుషుడు ఏమి విత్తనో అదే పంటను కోయును హలూయ్యా దావీదును చంపాలని ప్రయత్నాలు చేశాడు సౌలు సవులులో ఆత్మీయ గర్వం పగ సాధించే మనసు విసపు సూపు తర్వాత కపటంగా ప్రవర్తించడం ఈ నాలుగు చెడు లక్షణాలు ఎవరిలో ఉన్నాయి సౌలులో ఉన్నాయి ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నా మనలో ఎవరిలో ఉన్నా కానీ వాళ్ళు పోరపాటును ఆశీర్వదించబడదు ఈ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్న ఈ వ్యక్తిలో కొంచెము ఆత్మీయ గర్వం ఒకటే ఉన్నది మిగతాయి మూడు లేవు లేకపోతే విసపు చూపు ఒకటే ఉన్నది మిగతాయి లేవు లేక పగ సాధించే గుణం ఒకటే ఉన్నది మిగతాయి లేవు లేదా ఆ మూడు లేవండి కపడంగా ప్రవర్తిస్తాడంతే అని ఒక్కటి ఉన్నది దానివల్ల కూడా ఆశీర్వాదం కలగదు కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఆ నాలుగు లక్షణాలు ఉండకూడదు నాలుగు లక్షణాలు ఉంటే పొరపాటున ఆశీర్వాదం కలగదు అలూయా బెన్యామీన్ గోత్రం చాలా అల్పమైనది ఈ గోత్రంలో పుట్టిన నేను చాలా బలహీనుణ్ణి నేను రాజుగా ఉండ తగను అనుకున్నాడు ప్రారంభంలో ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నప్పుడు తన్ను తాను తగ్గించుకున్నాడు దేవుడి హెచ్చిస్తూ ఉంటే ఇతను తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు వాస్తవంగా దావీదును గురించి ఒక్క మాట చెప్తా దావీదట ఏ రోజు కూడా కళలో కూడా ఊహించలేదట నేను ఎరుసులము దేశానికి నేను అవుతానని ఏ రోజు కూడా ఊహించుకోలేదట కానీ ఆయన ఆత్మీయ జీవితం అలాగా ఆశీర్వదించబడినది మనం కూడా అలాగా ఆత్మీయతలు కొనసాగితే మనం ఈ స్థితిలో ఉండం ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ప్రభు మనకు మన కుటుంబాలకు అనుగ్రహిస్తాడు అట్టి కృప ఆయన బిడ్డల మన మనకు సదాకాలము తోడై ఉండి నడిపించునగా